మీకు దూరంగా ఉండలేను. ఇది వేసుకుంటే మీరు నాతోనే ఉన్నట్టు అనిపిస్తా ఉండాలి. మళ్ళీ ఫోన్ చేసిందిరా అబ్బా. ఎవర్రా? ఇంకెవరు, నా పెళ్ళాం. నన్ను చూసి జనాలు భయపడితే నేను మాత్రం నా పెళ్ళాన్ని చూసి భయపడాల్సి వస్తుందిరా. నీకు పెళ్ళమంటే అంత భయమారా? అంతా నా కర్మరా. ఏ పెళ్ళమైనా భర్త మనసు తెలుసుకుని తనకేం కావాలో చూసుకుంటుంది, తనకేం కాకుండా కాపాడుతుంది. కానీ నా పెళ్ళం అలా కాదురా. మార్కెట్లో ఏ కొత్త ఐటెం వచ్చినా వెంటనే కొనాలని నా ప్రాణం తీస్తుందిరా. అందుకేరా మనల్ని అర్థం చేసుకునే భార్య దొరకడం అదృష్టం అంటారు. మన గురించి సరేరా, ఈ హీరోని చూడండి, మొత్తానికి డబ్బున్నోళ్ళ కనిపిస్తున్నాడు గాని తన గురించి ఆలోచించే వాళ్ళే లేరనుకుంటా. ఏ హీరో, నీ గురించి బాధపడేవాళ్ళు గాని నిన్ను ప్రేమగా చూసుకునేవాళ్ళు గాని ఎవరైనా ఉన్నారా? ఎవరూ లేరనుకుంటారా? రే, డబ్బులున్నోళ్ళకి ప్రేమలుండవురా. కానీ బిర్యానీ ఉంటుంది కదా. వీడొకడు బిర్యానీ లేకపోతే ఉండలేడు. సరే పదండి, ఆకలేస్తుంది కదా, బిర్యానీ తిందాం పదండి. సరు, నాకోసం ఇంత చేస్తున్న మీరు నాకంటే బాగుండాలా? నువ్వు నా పక్కనున్నప్పుడు నీ ప్రేమని సరిగా అర్థం చేసుకోలేకపోయాను పద్మావతి. తీరా అర్థమయ్యే సమయానికి నువ్వు నాకు దూరమయ్యా. లేదు సారు, మీరెప్పటికీ నాతోనే ఉంటారు. మనల్ని వేరు చేయటం ఎవరి ధరం కాదు. కళ్ళతో చూసేది కాదు, మనసుతో చూసేదే అసలైన ప్రేమ అన్నావు. ఇప్పుడు మనసంతా నువ్వే ఉన్నావని తెలిసి నీకోసం పరితపిస్తున్నాను. దానికి ఒక కారణం ఉంది సారు. నా ఆశ, శ్వాస, ధ్యాస అంతా మీ